వెల్కమ్ టు రియాలిటీ చెక్ నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్ ప్రస్తుతం మన స్టూడియోలో వామపక్ష నాయకులు అదేవిధంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఇంకా మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జంపన గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఇంకా సమకాలీన రాజకీయ పరిణామాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాష్ట్ర రాజకీయ పరిణామాలకు సంబంధించి ఇంకా అన్ని విషయాలు ఇక మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు యా గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు యూహా యా సార్ చెప్పండి ప్రధానంగా రెండు రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి ఇటు తెలంగాణ ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు కావస్తుంది అటు ఏపీకి సంబంధించి దాదాపు మూడు నెలలు దాటి ఇంకా పరిపాలన కొనసాగుతున్న పరిస్థితి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన ఎట్లా ఉంది అంటే మీరు ఏం చెప్తారు రెండు రాష్ట్రాల వాళ్ళు అధికారులకు వచ్చినప్పుడు ఏవైతే వాళ్ళు వాగ్దానాలు చేసారో వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారు వీళ్ళు కూడా అదే ఆరు డిమాండ్లు చెప్పిండ్రు ఆరు వాగ్దానాలు గ్యారెంటీలు సిక్స్ గ్యారెంటీస్ అన్నారు అంటే ఇవాళ పరిశీలిస్తే ఆ గ్యారెంటీలైనా సూపర్ సిక్స్ అయినా ప్రజల్లో పట సీరియస్గా కంటిన్యూ చర్చ జరుగుతుంది వాటి అమలు లేదు అనే విషయం అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు అది పోయి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లోపట అది పక్కకు పోయి ఇప్పుడు లడ్డూ రాజకీయం వచ్చేసింది కదా దాదాపు ఒక పద్నాలుగు రోజుల నుంచి లడ్డూ రాజకీయం వచ్చింది అంటే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము ఏవైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలి అమలు చేయకుండా పరిపాలన చేయకుండా ఒక అధికార ప్రభుత్వమే లడ్డూ రాజకీయం అని చెప్పి దేశంలో కూడా ఒక పెద్ద చర్చకు తెరదీయడం అనేది అవుతుందో ఇది నవ్వులపాలవుతుంది అది అంటే అధికార ప్రభుత్వం ఏదైతే చేయాలో అది చేయకుండా ఇది చేయడం అనేది అది నవ్వుల అవుతుంది అది సరే మరొక వంక ఇక్కడ తెలంగాణలో అంటే తెలంగాణలో పట కూడా ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో పట అంటే ఇప్పుడు తొమ్మిది నెలలు దాటిపోతుంది అది దీంట్లో ఇక వీళ్ళ సిక్స్ గ్యారెంటీస్ కూడా వాటి అమలు లేదు పెద్దగా అది లేకపోగా ఇప్పుడు హైడ్రో హైడ్రా అనేది వేసిందో అంటే హైడ్రా అనేది ప్రారంభంలోపట ఒక మంచి అంటే సమాజంలో పీపుల్ లోపట ఒక మంచి పాజిటివ్ పాత్ర వహించింది అది ఏదో జరగబోతుంది అనే దాంతో దానికి చాలా పొగడ్తలు వచ్చినాయి కానీ వాళ్ళు ఇప్పుడు మనం ఈ వారం రోజుల నుంచి గమనిస్తే దానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలు పెరుగుతున్నాయి అంటే దీంట్లో అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు హైడ్రాది ఒక సమస్య అంటే ఆల్రెడీ హైడ్రాకి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతుందో అది తప్పనిసరిగా చేయవలసిన సమస్య ప్రజలు కోరుకుంటున్నారు కానీ అక్కడ తిరుపతి లడ్డూ సమస్య ఏదైతుందో ఒక రెండు అంశాలకు సంబంధించి అంటే ఏపీ రాజకీయాలలో కాదు దేశవ్యాప్తంగా కూడా మీరు అన్నట్టుగా లడ్డూ అనేది లడ్డూలో నిజలో కల్తీ జరిగింది దాంట్లో ఫ్యాట్ ఏది జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కలిసింది అనేది కూడా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే బహిరంగంగానే చెప్పారు దీనికి సంబంధించి నిన్న మనం చూసాం సుప్రీంకోర్టు కూడా తీవ్రంగానే పరిగణించింది ఆ వ్యాఖ్యలను తప్పుపట్టింది ఖచ్చితంగా జ కల్తీ జరిగింది అనే దానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి ఇంకా సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళలేదు అనేది కూడా వ్యాఖ్యలు మనం దీనికి సంబంధించి అంటే లడ్డు వ్యవహారానికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు ఇప్పుడు లడ్డు వేరు ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు అంటే పద్నాలుగు ఎయిటీన్త్కు సీఎం చంద్రబాబు ప్రకటించాడు అప్పటికీ అంటే వరద వరద సమస్య తీవ్రంగా ఉన్నది అది ప్రజలు చాలా నష్టపోయిన పరిస్థితిలోపట అలాంటి పొజిషన్ లోపట అకస్మాత్తుగా ఒక సీఎం ఆ ప్రకటన చేయడం అనేది ఏదో తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని అనడంతో చాలా అంటే దేశవ్యాప్తమైన ఒక మీడియా ఈ చర్చకు వచ్చింది అది మీడియా చర్చకు వచ్చేసి ఏంటి అసలు అనేది అవుతుందో అంటే ప్రజలు తిరుపతి లడ్డు అంటే ఒక విశ్వాసం ఉంది కదా సరే కొంతమంది నాస్తికులు వ్యతిరేకించడం ఏతువాదులు కమ్యూనిస్టులు వాటిని పట్టించుకోకపోవడం అది వేరే విషయం కానీ కానీ సాధారణంగా సమాజంలో పట్టు ఒక విశ్వాసం ఉన్నది ఈ విశ్వాసం ఉన్న పరిస్థితుల్లో కూడా సీఎం ఆ ప్రకటన ఏదైతుందో సీఎం ప్రకటనలో కూడా ఎలాంటి కూడా ఆధారాలు లేవు అప్పుడు ఆధారాలు లేనప్పటికీ కూడా సీఎం స్థాయిలో ప్రకటన చేసిండు వాస్తవంగా సీఎంఏ కాదు సీఎం తర్వాత అనేక మంది పవన్ కళ్యాణ్ మాట్లాడిండు బీజేపీ కేంద్ర నాయకులు మాట్లాడిండు తర్వాత సిబిఐ మాజీ డైరెక్టర్ ఎవరు నాగేశ్వరరావు నాగేశ్వరరావు చేసిన ప్రకటన ఏంటిది అంటే పద్దెనిమిది వందల యాభై ఏళ్ళు లోపల సిపాయి తిరుగుబాటుకి ఏదైతే కారణమైందో అంటే కొవ్వు పంది కొవ్వు గొడ్డు కొవ్వు అంటే ఆ తూటాలు తీయాలనుకుంటే యుద్ధం చేసే తూటాలు తీయాలనుకుంటే నోటితో తీయాలి వాటికి కొవ్వు కలిపి ఉంటుంది ఆవు కొవ్వు పంది కొవ్వు అంటే హిందువులు దాన్ని దానికి ఇష్టపడరు ముస్లింస్ ఇష్టపడరు కాబట్టి అది అంటే అదొక కారణమైంది అది అంటే దీన్ని నాగేశ్వరరావు ప్రకటిస్తూ ఇప్పుడు భారతదేశంలో కూడా ఒక తిరుగుబాటు రాబోతుంది అనేది తను చెప్తాడు మొత్తం ఇప్పుడు హిందూ సంస్థలు ఏవైతే హిందూ సంస్థలు కూడా అది మొత్తంగా కలుషితమైంది ఇతర మతస్తులతోటి తిరుపతి దేవస్థానం కలుషితమైంది ఆ కలుషితమే కాదు ఒక రకంగా అంటే అప్పటి ఉన్న సీఎం ఉన్నారో సీఎం క్రైస్తవుడు క్రైస్తవుడు కావడం మూలంగా ఆ కమిటీలో కొంతమంది క్రైస్తవులు ఉండడం మూలంగా అది పూర్తిగా అపవిత్రమైంది కాబట్టి ఇది ఇది ఏదైతుందో ఇది ప్రక్షాళన జరగాలి అని చెప్పి దీనిపైన ఒక రాజకీయ మతయుద్ధాన్ని మతయుద్ధ మత యుద్ధమే అది ఒక రకంగా చెప్పాలంటే దేశంలో పట్ల ఒక సీరియస్ చర్చ కాబట్టి ఇలాంటి నేపథ్యంలో పట్ల అసలు వాస్తవంగా ఆధారాలు లేకున్నా మరి సీఎం అంటుండు సీఎం అంటుండే ఏంటిది అనేది అవుతుందో చాలా మందిలో జరగవచ్చు జరిగితేనే కదా ఒక సీఎం మాట్లాడేది అనుకున్నారు ఆల్రెడీ రిపోర్ట్ కూడా అంటే దాని శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపించారు ఎన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది దీంట్లో కల్తీ జరిగింది దానిలో జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కూడా కలిసింది అనేది కూడా ప్రధానంగా రిపోర్ట్ ఇచ్చింది ఈ రిపోర్ట్ ని ఎట్లా చూస్తారు అంటే పూర్తిగా దీని వెనకాల ఉన్న మతలబు ఏంటి అంటే అంటే ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు ఒక అనుమానించింది తప్ప అది కూడా పూర్తిగా స్పష్టీకరణ కూడా లేదు ఒక అనుమానం అనేది ఆ రిపోర్ట్ దాన్ని కూడా సెకండ్ ఒపీనియన్ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అదే కదా సెకండ్ ఒపీనియన్ లేదు అసలు అంతకంటే ముఖ్యంగా నువ్వు ఫస్ట్ నువ్వు ఎక్కడైతే అది ఆ కల్తీ జరిగింది అనుకుంటున్నావో కల్తీ జరిగింది అనుకున్నప్పుడు బేసిక్ ఏంటిది వాళ్ళ వాళ్ళు అరెస్ట్ చేయాలి కేసు పెట్టాలి మరి ఇవి జరిగినాయా ఏమి జరగలే కదా ఏమి కేసు లేదు ఏది లేదు అది ఎప్పుడు పట్టుకున్నారు జూలైలో పట్టుకున్నారు కదా జూలైలో పట్టుకుంటే నువ్వు ఇప్పుడు సెప్టెంబర్లో అంటే రెండు నెలలు గడిచిపోయిన తర్వాత జూలైలో కూడా రిపోర్ట్ వచ్చింది మరి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం మళ్ళీ నువ్వు చేయాలి కదా లేదా ఆ విషయాలు అసలు అంటే ఎవరెవరు దాంట్లో ఉన్నారనేది అవన్నీ ఆధారాలు తీసుకోవాలి ప్రకటించాలి చర్యలు తీసుకోవాలి ఎకా ఎక్కిన గవర్నమెంట్ కాడికి ఎట్లా పోతావు నువ్వు పాత గవర్నమెంట్ పాత గవర్నమెంట్ మాట్లాడవచ్చు కానీ ఫస్ట్ ఎవరైతే అంటే ఆ సంబంధికులు ఎవరు పాత సీఎం చేయడు కదా డైరెక్ట్గా అధికారులు కదా అధికారులు ఎవరైతే ఈ వ్యవహారానికి సంబంధించి సీఎం మాట్లాడి సిచ్యువేషన్ కాదు టీటీడీ చూసుకోవాల్సిన పరిస్థితి టీటీడీ మాట్లాడాల్సిన అంటే నేను కోర్టు కూడా అదే చెప్పింది టీటీడీ చెప్పాల్సిన విషయాన్ని నువ్వు బహిరంగంగా మీడియా ముందుకు ఎట్లా చెప్పగలుగుతావు అనేది అంటే ఆ వ్యాఖ్యలకు సంబంధించి నిజంగా ఆ వ్యాఖ్యల ఉన్న మతలబు ఏంటి అంటే ఒకవేళ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు మీరు అంటే ఇప్పుడు అంత తేలిపోయింది అది ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర సీఎం గాని డిప్యూటీ సీఎం గానీ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో పూర్తిగా ఈ ఫాల్సు అబద్దాలు ఒక కట్టుకథ కట్టుకథ అనేది ఇప్పుడు తేలిపోయింది కదా అంటే ఇప్పుడు ఎవరైనా అంటే సాధారణంగా ఒక పోలీస్ అధికారి కూడా ఒక తప్పు చేసిండు అనుకుంటే నిర్దిష్టంగా పిలిచి మాట్లాడి ఒక కేసు పెడతాడు దానిపైన ఒక చర్యలు ఉంటాయి తప్ప డైరెక్ట్ ప్రకటన కాదు కదా నువ్వు ఒక సీఎం అయి ఉండి సీఎంగా నువ్వు అట్లా మాట్లాడకూడదు కదా సీఎంగా మాట్లాడడం ద్వారా ఇప్పుడు ఇప్పుడు పద్నాలుగు రోజుల నుంచి చర్చ జరుగుతుంది ఏంటిది ఇప్పుడు ఇన్పుట్ ఏమొచ్చింది ఇప్పుడు ఇందులో కోర్టు చెప్పింది కోర్టు కాదు అసలు వాస్తవంగా చెప్పాలంటే పద్నాలుగు రోజుల నుంచి ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు మాత్రం కొంత గందరగోళం రెండు మూడు రోజుల తర్వాత అసలు ప్రజల అంటే ప్రజలంటే ముఖ్యంగా సోషల్ మీడియా ఒక మెయిన్ మీడియా అయితేనో మెయిన్ మీడియా చంద్రబాబు ఏదైతే లేవనెత్తిండో దానిపైన మాట్లాడారు కానీ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పట సీరియస్ ప్రశ్నించారు ఒక్కొక్క విషయాన్ని తీసుకొని ఏంటి ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాను అసలు సమస్య అంటే తుఫాన్ వచ్చి ప్రజలు వరదల్లోపట మునిగిపోయి ఉంటే నువ్వు ఆ విషయం పట్టించుకోవు నువ్వు అవి పట్టించుకోకుండా ఇప్పుడు ఇది మాట్లాడుతున్నావు ఏంటిది ఇది దీనికి ఆధారాలు కూడా లేవు కదా ఏ ఆధారాలు లేకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు రాజకీయాలు లేవు ఆ రాజకీయాలే కాదు డిఫ్యూట్ సీఎం పవన్ కళ్యాణ్ పోయి దీక్ష రాయచి దీక్ష ఇప్పుడే ఇంత గత కొద్దిసేపటి క్రితమే విరమించిన పరిస్థితి దాంతో పాటు ఆయన అంటున్నారు సనాతన ధర్మానికి భంగం వాటిల్లింది సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత దేశంలో ఉన్న అంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క హిందూ బాధ్యత ఇక్కడ ఖచ్చితంగా లడ్డూకు సంబంధించిన అపచారం జరిగింది మిగతా చర్చిలో జరిగిన అపచారము లేకపోతే మసీదులలో జరిగే అపచారాలకు సంబంధించి ఇలాంటిది ఏదైనా జరిగితే మీరు ఊరుకుంటారా అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న సిచ్యువేషన్ ఇప్పుడు మతానికి సంబంధించింది చాలా ఇష్యూస్ ఉంటాయి అది హిందూ మతానికి సంబంధించిన ఉంటుంది ముస్లిం ఉంటుంది క్రిస్టియన్ మతం ఉంటుంది ఇవన్నీ అన్నీ ఉంటాయి ఎన్ని ఉన్నప్పటికీ మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే పరిపాలన చేసేవాళ్ళు సెక్యులర్గా ఉండాలి పరిపాలన చేసేవాళ్ళు అనంటే అధికారులు ఉన్నవాళ్ళు ఉండాలి ఇతర రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలు కూడా ఇష్టం వచ్చినట్టుగా అంటే మత ఘర్షణ ఉంటాయి ప్రజల్లో పట కొన్ని రకరకాల ఆచారాలు వ్యవహారాల్లో పట డిఫరెన్స్ ఉంటాయి ఈ డిఫరెన్స్ నుంచి ఎక్కడో కాడ కొంత ఘర్షణాపూరితమైన వైఖరి మొదలైతుంది ఇది మొదలైతే అంటే పార్టీలు ఏంటి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే పార్టీలు కాదు కదా మతానికి ప్రాతినిధ్యం వహించకూడదు అంటే మన దేశంలో లోపట విచిత్రంగా ఏంటంటే సరే ఎంఐఎం పార్టీ కావచ్చు లేదా బీజేపీ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు రాజ్యాంగాలు ఏ ఏంటంటే వీళ్ళు మతానికి ప్రాతినిధ్యం వహిస్తారు ఎంఐఎం అదే బీజేపీ ఇది తప్పుడు పద్ధతి కదా ఇప్పుడు ఇక్కడ మరి ఈ పార్టీలు తెలుగుదేశం పార్టీ అయినా లేదా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అయినా మరి వీళ్ళు మత పార్టీలా ఏం పద్ధతి అంటే ఒక సెక్యులర్గా నువ్వు అంటే అందరి ప్రజలకు నువ్వు ఒక నాయకునివి నీకు అందరు ప్రజలు ఓట్లేస్తున్నాయి కదా నువ్వు అక్కడ ఒక ఎమ్మెల్యే గెలిచినావు ఒక ఇప్పుడు మినిస్టర్ అయినావు నువ్వు అందరు ప్రజల తరఫున నువ్వు నువ్వు ప్రాతినిధ్యం వహించకుండా అంటే మేమైతే అంటే ముస్లింలు ఊకుంటురా క్రిస్టియన్స్ ఊకుంటు ఏం మాటలు ఇవి ఇప్పుడు అవి మాట్లాడే వాళ్ళు ఎవరు మాట్లాడితే అక్కడ అక్కడ తిరుపతి దేవస్థానంలో పట్న వాళ్ళు బ్రాహ్మణులు మాట్లాడతారు లేదా మతం పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడతారు మాట్లాడినాయండి ఏం సమస్య లేదు కానీ నువ్వు పరిపాలన కదా నువ్వు చేసేది పరిపాలన చేసేటోడు పోయి గుల్ల కూసు మరి పరిపాలన పరిపాలన ఓకే తప్పుడు పద్ధతి కదా అంటే విద్వేషాలను నువ్వే రెచ్చగొడుతున్నావు నువ్వు రెచ్చగొడుతూ మళ్ళీ సనాతనం అనే మాట ఏంటిది సనాతనం అంటే ఏంటిది సనాతనం అని అంటే వర్ణ వ్యవస్థ మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వర్ణ వ్యవస్థ ఏదైతుందో చాతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఈ ముగ్గురి కూటమి క్షూద్రులను క్షూద్రులను బాగా చేయించుకొని చేయించిన ఒక 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 వ్యవస్థ ఉన్నది ఈ వ్యవస్థ నుంచి నిశ్చనం ఎట్ల కుల వ్యవస్థ వచ్చింది వీటిని కాపాడడమే సనాతన ధర్మం మరొకటి ఏమీ లేదది సనాతన ధర్మం అంటే ఇంకా అదేదో అంటే ఒక మాయాజాలం కాదది అంటే ఈ వర్ణ వ్యవస్థను కాపాడడానికి ఈ కుల వ్యవస్థను కాపాడడానికి ఏవైతే ధర్మాలు నిర్వచించిన్రో అంటే వేదాల్లో ఫస్ట్ ఋగ్వేదంలో సామవేదంలో అదర్ణ వేదంలో యజుర్వేదంలో బట్ ఏవైతే ఏ ధర్మాలైతే నిర్వసించినో ఈ ధర్మాల కంటిన్యూషనే ఆ తర్వాత మను ధర్మశాస్త్రంలో వచ్చింది కుల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇవే కదా ధర్మ అంటే ఇంకేంటి అంటే కులం ఏదైతుందో గతంలోపట్టి ఏదైతుందో అదే పద్ధతిలో ఉండాలి వర్ణం ఏదైతుందో అదే పద్ధతిలో ఉండాలి అంటరాని ఉండాలి స్త్రీలను అణిచివేయాలి స్త్రీలు బయటికి పోవద్దు ఇవే కదా అంటే ఈ ఈ ధర్మాలు అంటే సనాతన ధర్మం అంటే ఇదే ఓకే మరి ఈ సనాతన ధర్మం అనేది నువ్వు ఎట్లా మాట్లాడతావు సనాతన ధర్మం అనేది ఒక పరిపాలకుడు మాట్లాడడం అంటే అంటే దాన్ని అమలు జరపాలని చెప్తున్నావా నువ్వు అమలు జరపాలని చెబితే ప్రజలు ప్రజలు అట్లా లేరు ప్రజలు వ్యతిరేకిస్తారు ఒక పరిపాలకుడు ఒక కుల వ్యవస్థ ఉండాలని చెప్పంటే నువ్వు ఎట్లా నాయకు అయితే నువ్వు కాదు కదా నువ్వు ఒక సెక్యులర్గా ఉండాలి కదా ఒక పరిపాలకుడు ఒక సెక్యులర్గా ఉండాలి ప్రజలందరికీ నాయకుడుగా ఉండాలి రాజ్యాంగం ఏం చెప్తుంది మన రాజ్యాంగం చెప్పే దాన్ని మనం పాటించడమా లేదా రాజ్యాంగానికి భిన్నంగా మళ్ళీ మనం మరి వేరే అంటే ఒక ఫ్యూడల్ రాజ్యాంగాలను మనం పెట్టుకుని పనిచేయడమా ఏ రకంగా చేయడం దాని మూలంగా ఇప్పుడు సమాజంలో సమాజంలోప్పటికీ ఇవన్నీ ప్రశ్నలకు వచ్చినాయి సీరియస్గా వచ్చినాయి ఏం చేస్తుండు ఒక పవన్ అంటే ఇప్పుడు పోయి పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోయి అక్కడ నీ అరుగులు అరువులు నువ్వు ఊడుస్తున్నావు నువ్వు ఏమన్నారు అంటే నీకు ఒక క్షూద్రునిగా నువ్వు క్షూద్రునిగా నీకు అర్హత లేదా గర్భగుడులకు ఎందుకు పోలేకపోయినావు అంటుండ్రు ఇదేనా సనాతన ధర్మం అంటే మరి ఇదే కదా అంటే ఇది ఏదైతుందో నువ్వు సనాతనం అంటే ఒక ఆ ఓన్లీ మీరు అన్నట్టుగా వర్ణ వ్యవస్థనే కాదు ఆచార సాంప్రదాయాలు ఉంటాయి అందరినీ సమానంగా చూసే ఒక ఇది మతం కాదు ఇది పూర్తిగా జీవన విధానం అనే అది ఎక్కడ ఉన్నది ఎవరు చెప్పారు ఉన్నది ఇప్పుడు రచన అనేది అయితే ఉందో మూడు వేల ఐదు వందల క్రితం అసేనరు దానికంటే ముందుకి ఏ ధర్మాలు లేవు ఉన్నాయి అప్పుడే ధర్మాలు ప్రారంభమైనాయి ఆ ధర్మాల్లో పాటు ఉన్నది ఏదైతుందో ఉందో క్షూత్రులను బానిసలుగా చేయడం కదా శ్రమ చేసేదంతా క్షూద్రులు వ్యవసాయం చేసేది వాళ్ళే కుండలు చేసేది వాళ్ళే కమ్మరి పని చేసేది వాళ్ళే అంటే ఆనాటి కుల వ్యవస్థ లేదు వర్ణ వ్యవస్థే కానీ చేతి వృత్తులు చేసినంత కూడా ఈ క్షూద్రులు కానీ ఈ క్షూద్రులు బానిసలు ఎవరికి బానిసలు బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు కూడా ఈ ముగ్గురు కూటమికి ఆనాడు బానిసలు వెళ్ళు ఈ ఇవే కదా ధర్మం అంటే ఉన్న ధర్మాలు ఏంటి ఆ ధర్మాలు కానికై ముందటేస్తే ఒక్కొక్క ధర్మం చాలా నీచమైంది అది ప్రజలను ప్రజలుగా చూడలే ఆ ప్రజలను ప్రశ్నించకుండా చేయడానికి ఆ ధర్మాలు ఆ రోజు ఉన్నాయి ఏ మరి ఇవాళ ఏమాచరిస్తున్నావు ఇది ఒక ప్రజాస్వామ్య అని అనుకున్నప్పుడు ఇవి ఆచరించడం కాదు కదా అంటే పవన్ కళ్యాణ్ తీరుని ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయనే మొత్తం మాత్రం ఏదో ఒక రకంగా పోయినసారి కొన్ని కారణాల రీత్యా ఎమ్మెల్యే గెలిచిండు టీడీపీ ఈ అంటే మూడు పార్టీల కలయికతోటి ఒక గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ నడపాలి కదా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని సరే గతంలోపట పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అన్నీ కామెడీగా ఉన్నాయి కామెడీగా ఉన్నప్పటికీ మొత్తాన్ని మాత్రం గెలిచిండు మంత్రి అయిండు మంత్రి అయినప్పుడు ఇప్పటికైనా మరి సీరియస్గా ఉంటూ నీ నీ పని నేను చేయాలి కదా పని చేయకుండా ఇప్పుడు 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 ఈ పద్నాలుగు రోజుల్లో పట పవన్ కళ్యాణ్ పాత్ర ఏదైతుందో దేశం మొత్తం లోపల కూడా ఒక కమెడియన్గా మిగిలిపోయిండు కమెడియన్గా ఇదేం కమెడియన్ పద్ధతి ఇప్పుడు బీజేపీ నుంచి మాధవిలతో ఎవరు ఉన్నది ఆమె ఆమె అంటే తిరుపతి లాడ్ లోపల కల్తే జరిగిందనంగానే ఆమె చాలా సీరియస్గా అంటే క్రిస్టియన్ మతం అని చెప్పి ముస్లిం మతం అని చెప్పి చాలా సీరియస్ గా అటాక్ చేస్తూ మాట్లాడింది ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందు ఆమె ఏం మాట్లాడుతుంది అని అంటే సీఎం చంద్రబాబు పడుతుంది అసలు ఒక సీఎం అయి ఉండి అసలు అందు ఏమీ లేకుండా ఈ రకంగా ప్రకటన చేస్తాడా అంటే పూర్తిగా ఉల్టా తిరిగింది అంటే వీళ్ళు ఏమైంది అంటే వీళ్ళు కమేడియన్స్ అంటే ఈ కమేడియన్స్ కు ఈ టీవీ ఛానల్స్ ఏం చేస్తున్నాయి కంటిన్యూగా వాళ్ళు ఏం మాట్లాడినా ఎంత చెత్త మాట్లాడినా కానీ అంటే వాటిని హెడ్లైన్స్ పెట్టి ప్రచారం చేస్తారు అంటే మన దేశంలోపట భక్తులు ఉన్నారు ఈ వెనుకబడిన సెక్షన్ ఒకటి ఉన్నది లేదా లేదా సోషల్ మీడియాలు ఉంటాయి వీటిని ఈ గ్రూపు లోపల ఆ అంటే ఆ అంటారు ఆ అంటే అంటారు కనీసం ఏంటంటే బుద్ధిని ఉపయోగించరు ఇది సరైన కాదా అసలు ఏంటిదనేది లేదది భజన చేస్తారు అంటే ఈ భజన చేసే బ్యాచ్ ఇది కాదు కదా ప్రజలున్నారు కదా ప్రజలు మాట్లాడతారు కదా విమర్శిస్తారు కదా అంటే దీని నుంచైనా నేర్చుకోవాలి కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం నువ్వు కొత్తగా వచ్చినావు ఇప్పుడు కనీసం ప్రజలు ఏం మాట్లాడుతుండ్రం నువ్వు నేర్చుకోవాలి కదా నువ్వు నేర్చుకోకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా మళ్ళీ పూర్వపక్షం చేసేస్తున్నావు నువ్వు అంటే వాళ్ళకు తెలియదు జడ్ జడ్జిలకు తెలియదు తెలియక వాళ్ళు చెప్పిండ్రు పూర్తిగా ఇంకా అది కాదు ఇది కాదు ఏవో ఇవో మాట్లాడుతున్నారు ఇది తప్పు కదా ఇది సుప్రీంకోర్టు క్లియర్గా సరే మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినప్పటికి కూడా చాలా ప్రశ్నలు ఆ ప్రశ్నలన్నీ సుప్రీంకోర్టు ప్రశ్నలు ఏంటి మీకు ఒక ఆధారాలు స్పష్టంగా లేకుండా కూడిందంటే మీరు రాజకీయ ప్రకటన చేయడం తప్పని చెప్పింది అది నిజంగా కల్తీ జరిగితే అక్కడ టీటీడీ టీటీడీకి సంబంధించిన వ్యవస్థ చూసుకోవాలి తర్వాత దానికి తగ్గట్టుగా మంత్రి అనౌన్స్ చేయాలి డైరెక్ట్గా ఒక సీఎంఏ ప్రజలలోకి వచ్చి ఒక అంటే ఇదంతా నిజంగా జరుగుతున్న పరిణామాలంతా ప్రజలు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చూసిన పరిస్థితి అవును అది కాదు అసలు అంత ఎంత నవ్వులో పాలైనంటే ఇప్పుడు సిట్ ప్రకటించారు వాస్తవంగా సీఎం ప్రకటించిన తర్వాత అప్పటి వరకు కూడా కేసు పెట్టలే ఎప్పుడు పెట్టినరు పద్దెనిమిదో తారీఖు సీఎం ప్రకటన ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు కేసు పెట్టారు కేసు లోపల కూడా బలమేం లేదు అందులో కేసు పెట్టారు తిరిగి సిట్ ప్రకటించారు ఇప్పుడు సిట్ ఇప్పుడు 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 గంట క్రితం గంట క్రితం సిట్టును దాన్ని మూత నిన్న కోర్టు కూడా చెప్పేసి ఉంచాలా ఉండాలా ఉండకూడదా అసలు సిట్టు ఏంటి అనేది పూర్తిగా మా పరిధిలో ఉంటుంది మీరు సైలెంట్ గా అనే వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి లేదు ఇప్పుడు సిట్టు మొత్తం బంద్ పెట్టుకున్నారు సిట్టు పూర్తిగా ఇప్పుడు దానికి ఏం వాడవాడినట్టు తాత్కాలికంగా దీన్ని లేదు ఆఫ్ చేస్తున్నారు ప్రకటించారు తాత్కాలికం కాదు ఇప్పుడు దీనికి ఎట్లా రిట్రీట్ కావడం అనేది ఇప్పుడు అయిపోయింది నా దృష్టిలో పట్టి ఏంటంటే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఏదైతే పద్నాలుగు రోజుల నుంచి నడుస్తున్న సినిమా ఉందో అంటే భారీ తారాగణం తోటి అంటే డైరెక్టర్స్ తోటి ఏదైతే ఏ సినిమా అంటే చాలా ఉన్నాయి వీళ్ళకు ఈ అంచనాలు ఏవైతున్నాయో అంటే ఈ ఈ సినిమాకి సంబంధించి పూర్తిగా ముగింపు ఇప్పుడు పలికిందని అంటున్నారు అసలు పూర్తిగా ఈ సినిమాల వెనుకాల అసలు ఏంటి దాగి ఉన్న విషయాలు ఏంటి అంటే వాళ్ళకు ఇప్పుడు బౌల ప్రయోజనాలు ఉన్నాయి ఇవి ముందుకు తీసుకురావడం లోట మన ఆలోచిస్తే అంటే ఇప్పుడు ఫస్ట్ తుఫాను వచ్చిన సందర్భంగా చేయాలి వాస్తవంగా జూలై లోపట వీళ్ళకి రిపోర్ట్ వచ్చినప్పుడు రెండు నెలలు కూడా వెయిట్ చేశారు రెండు నెలలు ఏమీ మాట్లాడకుండా ఈ తుఫాను వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఇది ప్రకటించడం లోపట ఎందుకు ప్రకటించినట్టు ఒక వంక అంటే ఆ సమస్యను పరిష్కరించాలి తర్వాత వంద రోజులుగా వస్తుంది సూపర్ సిక్స్కి సంబంధించిన ఏవైతున్నాయో వాగ్దానాలు వీటి అమలేంటిదైన చర్చలు కూడా జరుగుతున్నాయి వీళ్ళు తిరిగి ఒక ప్లాన్గానే నేనేమనుకుంటున్నానంటే ఓన్లీ సీఎంకి సంబంధించిన మాత్రమే నేను అనుకుంటలేదు ఎందుకంటే మన ప్రకటనలను గమనిస్తే ఓకే అంటే దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు మాట్లాడారు హిందూ సంస్థలు మాట్లాడినాయి వేరు వేరు వ్యక్తులు ఒకేసారి సీఎం ప్రకటన చేసిన వెంటనే వీళ్ళందరూ మాట్లాడినట్టు ఏమనుకోవాలి కనీస పరిశీలన ఉండాలి కదా ఆధారాలు ఆధారాలు కూడా కనీసం ఉన్నాయా లేవ్వా ఏంటి అనేది ఉండాలి కదా ఇవేం లేకుండా ప్రకటన చేసిన అంటే ఇది ఒక ప్లాన్డు ఈ ప్లాన్ ఏంటిది ఈ ప్లాన్ ఏంటిదని అంటే ఒకటి అంటే దాంట్లో ఇప్పుడు మెజారిటీ ఎన్నికల సీట్లు గెలిచిన మాట వాస్తవమే ఏది ఈ మూడు పార్టీలు కలిసి కూటమి ఒక సింగిల్ పార్టీ వైసీపీ సీట్లు గెలవలే కానీ దాని యొక్క ఓటింగ్ సంఖ్య జస్ట్ వన్ టూ పర్సెంట్ డిఫరెన్స్ పెద్దగా లేదు వాస్తవంగా ఈ మూడు పార్టీలే కాదు అసలు వైసీపీకి వ్యతిరేకంగా వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు వివిధ సంస్థలు వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి దీని యొక్క ఫలితంగానే వాస్తవంగా టీడీపీ కూటమి గెలిచినప్పుడు ఇది వాళ్ళకు తెలుసు తర్వాత వైసీపీ యొక్క పునాది ఏదైతుందో అంటే అంటే ప్రజలు ఎవరైతున్నారో తెలుసు వాళ్ళకు తెలుసు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు దాన్ని బీజేపీకి పవన్ కళ్యాణ్కు ఇది డ్రైవ్ చేయాలి అంటే క్రిస్టియన్ అంటే జగన్ ఏది క్రైస్తవుడు లేదా కొంతమంది క్రైస్తవులు ఉండొచ్చు కాక ఆ పాటలో కొంతమంది క్రైస్తవులు ఉండొచ్చు కింది పునాది ఏంటిది దళితులున్నారు దళితులు ఎవరు ఎక్కువ క్రైస్తవులు కూడా ఉన్నారు హిందువులు కూడా ఉన్నప్పటికీ క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ఈ పునాదిని దెబ్బతీయాలి అంటే ఈ పునాదిని దెబ్బతీసే క్రమంలో పట జగన్ తోటి హిందువులు కూడా ఉన్నారు కాబట్టి అంటే నలభై శాతంలో హిందువులు కూడా ఉన్నారు కదా అంటే ఈ హిందువులను దెబ్బతీస్తే వీళ్ళు ఎడిపోతారు చంద్రబాబుకి వెళ్ళిపోరు ఎందుకంటే చంద్రబాబు అంటే దీనిలో వ్యతిరేకత ఉంటుంది ఈ నలభై శాతంలో వాళ్ళు ఎటుపోతారు అని వార్యంగా అంటే పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ ఓకే అంటే ఈ ఈ పార్టీల వైపు కనుక పోవడం ద్వారా అది ఏం జరుగుతుంది ఒక వంక పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ రెండు ఈ రెండు పార్టీలు కొంత బలపడతాయి అంటే వైసీపీ లేవది దీన్ని ఇప్పుడే దెబ్బ కొట్టాలి ఇంకా టైం ఇస్తే వైసీపీ మళ్ళీ బలపడుతుంది కాబట్టి ఈ చంద్రబాబుకు తెలుసు కదా కాబట్టి దృష్టిలో పెట్టుకుని దీన్ని దెబ్బ కొట్టాలి దెబ్బ కొట్టడం ద్వారా చంద్రబాబుకు వచ్చే ప్రయోజనం ఏంటిది ఉండే ఓటింగ్ ఏదైందో ఆ బ్యాంక్ ఉండేది ఉంటుంది కదా తన ఓటింగ్ బ్యాంక్ ఉంటది కాబట్టి నెక్స్ట్ ఎన్నికల నాటికి తిరిగి తనే మెజారిటీ అవుతాడు ఓకే కాబట్టి ఇది 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 ఒక ప్లాన్ ఇది 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 వీళ్ళ యొక్క కూటమి ప్లాన్ అయి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే డైవర్షన్ కదా ఈ డైవర్షన్ కూడా కీలకమైంది ఓకే అంటే ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు అంటే ఈ కోర్టు వ్యాఖ్యలు ఈ లడ్డు వ్యవహారం అంటే ప్రధానంగా ఒక పది రోజుల చుట్టూ పూర్తిగా వైసీపీ చుట్టే తిరిగిన పరిస్థితి ప్రధానంగా జగను మిగతా వారికి సంబంధించిన వాళ్ళ చుట్టే తిరిగిన పరిస్థితి ఖచ్చితంగా దీంట్లో గత ప్రభుత్వమే చేసింది అనేది కూడా చాలామంది చర్చకు వచ్చిన సందర్భం ఇప్పుడు కోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత ఎట్లా ఉండబోతుంది టీడీపీకి ప్లస్గా పోతుందా ఇటు వైసీపీకి ప్లస్గా పోతుందా అంటే ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కంటే ముందే దాదాపు ఒక మూడు నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో పట చంద్రబాబును పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా విమర్శిస్తారు కొంత వైసీపీ వైపు మొగ్గు స్టార్ట్ అయింది నిన్న మూడు నాలుగు రోజుల పైనుంచే తిరిగి ఈ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు ఏవైతే ఆ ప్రశ్నలు సంధిస్తూ మాట్లాడిందో ఆ పాయింట్స్ మొత్తంగా కూడా దాదాపు ఒక ఏడెనిమిది పాయింట్స్ ఏవైతున్నాయో అవి పూర్తిగా చంద్రబాబు తీవ్రమైన వ్యతిరేకమైనవి తీవ్రంగా ఒక రకంగా చెప్పాలంటే మొట్టికాయలేసింది ఈ మొట్టికాయలు వేసిన నేపథ్యంలో పట్లనే వెంటనే సెట్ను దాన్ని దాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం అనేది రద్దు చేస్తూ తిరిగి మళ్ళీ చంద్రబాబు తన కార్యక్రమాలు యథావిధిగా తను మళ్ళీ స్టార్ట్ చేసిండు ఈ స్టార్ట్ చేసిండు కాబట్టి వైసీపీ ఇప్పుడు ఇవాళ అప్పర్ హ్యాండ్కి వచ్చేసింది అది ఈ అప్పరేండ్ అంటే ఈ అప్పర్యాండ్ మూలంగా ఒక రకంగా అంటే ఇది అంటే తిరిగి మళ్ళీ చంద్రబాబు అట్లే ఉంటుందంటే అట్లే ఉండదు మార్పులు వస్తాయి మళ్ళీ అంటే ఇప్పుడు ఇప్పుడు డైవర్షన్కి సంబంధించిన ఒక నాటకంలో కూడా ఇదొకటి లేదా ఇది ఒక సినిమా మళ్ళీ వస్తుంది సినిమా మళ్ళీ ఏ రకమైన సినిమా వస్తుంది అంటే మతంతో వస్తుందా నా దృష్టిలో ఇప్పుడు మతం అనేది అయితే ఒక రకంగా చాలా ఇది వాళ్ళకి తీవ్రమైన దెబ్బ ఎవరైతే మతంతో ముందుకు వస్తామని అనుకుంటున్నారో అంత ఈజీగా రాలేరు అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఏదో నార్త్ ఇండియాలో కాదు ఇది ఆంధ్ర తెలంగాణలో పట మొదటి నుంచి ఇక్కడ కమ్యూనిస్ట్ రాజకీయాలు ఉన్నాయి ఇక్కడ మత రాజకీయాలు తెలంగాణలో కొంతవరకు కొన్ని జిల్లాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఆంధ్రలో అయితే లేదు కదా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇది ఏమైంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది కాబట్టి అంత ఈజీగా మతాన్ని తీసుకురావడం వాళ్ళకి సులభం కాదు అది ఓకే అంటే ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏమొస్తుంది ఏమొస్తుంది అంటే చంద్రబాబు మళ్ళీ జగన్ సంబంధించిన ఇప్పుడు ఐదేళ్ళ పరిపాలన చేసిండి కాబట్టి ఆ పరిపాలన లోపట తిరిగి ఏదో అవినీతి ఇవన్నీ వస్తాయి అవినీతికి సంబంధించిన విషయాలు ఏవైతే అవి వేరు వేరు వస్తాయి కాబట్టి చూడాల్సింది మన ఎట్లా వస్తాయి ఏంటి అనేది ఓకే మరొక వైపు తెలంగాణ విషయానికి వద్దాం తెలంగాణలో హైడ్రాకి సంబంధించి హైడ్రా అక్రమ కట్టడాలు ఏమున్నా కూడా కూల్చుకుంటూ వెళ్తామనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న విషయం అందులో భాగంగానే మొట్టమొదట మనం చూసాం ఎన్కన్వెన్షన్తో మొదలైన ఈ కూల్చే విధానం ఇప్పుడు దాదాపు చాలా ప్లేసులలో చాలా ఇళ్లను కూల్చుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ విషయం పైన నిన్న కోర్టు కూడా హైకోర్టు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది ఖచ్చితంగా పేదల ఇళ్ళు కనబడుతున్నాయా అటు ఏదైతే కావురి హిల్స్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉండే సిచ్యువేషను అమీన్పూర్లో ఉన్న పేదల ఇళ్లకు సంబంధించి ఈ వివక్ష ఎందుకు వచ్చింది మీరు ఇప్పుడే నోటీస్ ఇచ్చి వెంటనే కూల్చడం ఏంటి అదొకటి ఇక హైకోర్టు కూడా పక్కనే ఉంది కాబట్టి ఏది మూసి పక్కనే ఉంది కాబట్టి హైకోర్టును కూడా కూల్ చేస్తారు అనేది కూడా ఒక తీవ్ర పదజాలం తోటి కూడా వాడిన వ్యాఖ్యలు మనం చూస్తా ఉన్నాం ఈ హైడ్రా పైన మీకు ఉన్న అంటే మీ కన్సర్న్ ఏంటి అంటే మీరేం చెప్తారు హైడ్రా అని హైడ్రా అనేది ఇక్కడ ఈ ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల డిమాండ్ను బట్టి ఏంటంటే ఐడ్రా వచ్చింది వాస్తవంగా ఈ డిమాండ్ ఇప్పటిది కాదు దీనికి హైడ్రా పేరు పెట్టడం ఇప్పుడు పెట్టొచ్చు గానీ అంటే దాదాపు హైదరాబాద్ నగరంలో కూడా చాలా కాలం నుంచి కూడా అంటే చెరువు వాళ్ళు స్వయంగా చూస్తున్నారు కదా చెరువులన్నీ ఆక్రమించుకోవడం ఆక్రమించుకోవడం ద్వారా కూడా అంటే వర్షాలు వచ్చినప్పుడు ఈ వరదల మూలంగా కూడా ఇవన్నీ కూడా ఇండ్లు దెబ్బ తినడము ప్రజలు ప్రాణాలకు నష్టం జరగడము అనేకమైన సమస్యలు ఎదుర్కొంటుండ్రు తర్వాత ఇప్పుడు ఈ వరదలు రావడం మూలం కూడా అంటే ఒక చర్చ కూడా ఒక అవేర్నెస్ పెరుగుతుంది ఈ అవేర్నెస్ ఏంటంటే ప్రకృతిని లాగా మనం చేయకు అంటే ఉంచుకోకుండా కూడా దానిపైన మన ఇష్టానుసారంగా వివరించినప్పుడు మనకి నష్టాలు జరుగుతాయి అనే విషయం కూడా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోపట అంటే దాదాపు ఐదు పదేళ్ళ నుంచి ఈ చర్చ జరుగుతున్నప్పటికీ ఒక అనివార్యమైన ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది వచ్చేసిందంటే ఈ హైడ్రా ప్రాజెక్ట్ అనేది దీన్ని తీసుకున్నారు అంటే ప్రారంభంలోపట ఒక మంచి నాగార్జున సంబంధించిన కన్వెన్షన్ కూలగొట్టడం ద్వారా ఒక బ్రహ్మాండమైన ప్రచారం వచ్చేసి ఇటు మన ఈ హైడ్రా కమిషనర్ కానీ పెద్దల పెద్దల ఇళ్లను పెద్దల యొక్క అంటే గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క కట్టడాలు కూడా ఏదైతే వాళ్ళ యొక్క కాలేజీలు స్కూల్స్ అవి కూడా ప్రధానంగా అవన్నీ కూడా అక్రమ కట్టడాలు అనేది కూడా కొన్ని ప్రూఫ్స్తో పాటు మీడియా ముందుకు వచ్చారు ఆ తర్వాత వెంటనే మల్లారెడ్డి కూడా రియాక్ట్ అయ్యి ఇంకా మీడియా ముందే పరుష పదజాలంతో మాట్లాడిన సందర్భాలు చూసాం మనం ఫుల్ ఫ్లెజ్డ్ వాళ్ళు ఇద్దరు మధ్య మరి ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు మల్లారెడ్డి అధికారంలో ఇతను ఉన్నాడు అధికారంలో కాదు అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఇతను ఉన్నారు మరి ఎందుకు వాళ్ళు కూర్చోలేదనేది కూర్చోలేదు అనేది కూడా పేద ప్రజల నుంచి వస్తున్న ఆన్సర్ అంటే క్వశ్చన్ దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు లేదా అంటే ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్ ఏదైతే ఉందో వాస్తవంగా అంటే పులి పులితోక పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి లేదా ఐడ్రా అది పులి ఎందుకు పులి అని అంటే నగరంలోపట ఆక్రమించింది ఎవరు ఆక్రమించిందంతా కూడా ఏంటంటే బడా పెట్టుబడిదారులు కంట్రాక్టర్లు రియల్ ఎస్టేటర్లు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అంటే బీఆర్ఎస్ ఉన్నది కాంగ్రెస్ ఉంది టీడీపీ వాళ్ళు లేరని లేదు ఈ మూడు పార్టీల వాళ్ళు గతం నుంచి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి నువ్వు ఇప్పుడు ఈ ఆక్రమణ అన్నింటిని కూడా నువ్వు క్లియర్ చేయాలని అంటే మామూలు కాదు కదా వీళ్ళు కదా ఇక్కడ ఇప్పుడు మనకు అక్కినేని ఏవైతుందో నాగార్జున సంబంధించి ఫస్ట్ ఒక చూపించడానికి జస్ట్ జరిగింది అది లేదా మరో ఇద్దరి పైన కూడా ఏవో చేసిన పల్లం రాజు తర్వాత ఇంకెవరు ఇవి వచ్చినాయి ఇప్పుడు అది ఏమైందో కూడా తెలియదు అక్కినే అది కూలగొట్టేది కానీ తర్వాత ఏమైపోయింది కోట్లు ఏం చెప్పినో తెలియదు మిగిలిన అట్లా ఉన్నాయి అవి ఏమీ లేవు ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి కంటిన్యూగా అంటే పేద మధ్యతరతి వర్గాలే పేద మధ్యతరగతి వర్గాలే కంటిన్యూగా ఒక వంక హైడ్రా పేరిట ఒక వంక మూ మూసి రివర్ పేరిట జరిగేటి ఏవైతే కంటిన్యూగా ఏం జరుగుతున్నాయి ఆ కూల్చివేతలు లేకపోతే దానికి మార్కింగ్ చేయడం దీని మూలంగా చాలా సీరియస్గా అసలు ఏంటి అసలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏంటిది ఏదైతే అక్కినే నాగేశ్వర నాగార్జునని చెప్పినో కానీ ఇప్పుడు జరుగుతున్న అంతా కూడా ఇటు డ్రైవ్ అయిపోయింది కదా అంటే ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది అనుమానించారు చేయగలుగుతాడు ఇది రేవంత్ రెడ్డి పులితోకబట్టుకున్నాడు పులితోకబట్టిన ఇప్పుడు నువ్వు పులిని చంపాలే నువ్వు చంపాలే లేకపోతే నువ్వు రావాలి అంతే నువ్వు ఇంక ఇంక వదిలి వదిలిపెట్టినావనుకో వదిలిపెట్టిన సమస్యే నువ్వు దాన్ని చంపుతావా చంపితే నీకు నీరాజనాలు పలుకుతారు ఈ ఒక్క తెలంగాణగా దేశమంతా చూస్తుంది హైదరాబాద్ ఏదైతుందో ఏదైతుందో అంటే నగరా ఇది ఒక్క ఒక్క హైదరాబాద్ సమస్య కాదు ఇది దేశంలో అన్ని నగరాల్లో పుట ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఇది నువ్వు చేస్తే నీకు బ్రహ్మాండంగా నువ్వు అసలు గొప్ప నాయకునిగా నువ్వు పేరు వంతు నువ్వు అంత అదే ఇది ఒక్కటే సార్లు నీకు మిగిలిన చేసినా చేయకుండా ఇది ఫస్ట్గా నువ్వు చేస్తే నీ పరిపాలన ఏంటో నీ నీ గవర్నమెంట్ ఏందో ఇక్కడ అర్థమవుతుంది అది ఇప్పుడు 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 ఏదైతే ఒక జంక్షన్ అంటే వాళ్ళు పేద ప్రజలకు సంబంధించి అంటే మిగతా వారు ఒక విషయం అయితే పేద ప్రజలకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మధ్యతరగతి మేము దాదాపు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా కూడా పెట్టుకున్న డబ్బులన్నీ అక్కడ ఒక చిన్న ఇల్లు కొనుక్కోవడము చిన్న ఫ్లాట్ తీసుకోవడము ఇప్పుడు సడన్ గా వచ్చి కూల్ చేయడం తోటి మా బతుకులంతా రోడ్ల మీదకి వచ్చాయి అనేది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము క్లియర్గా ఇటు నాలాకు సంబంధించిన బిల్లు కడతాము నల్ల బిల్లు కడతాము అదే విధంగా ఇంటి పన్ను కడతాము వీటన్నిటికి సంబంధించి మేము క్లియర్ డాక్యుమెంట్స్తో పాటు మేము ప్రతిదీ లీగల్ గానే అయినప్పటికీ కూడా మా అది ఎందుకు కూలుస్తున్నారనేది మాత్రం వారి దగ్గర నుంచి వస్తున్న దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ అంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఏదైతే ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ జోన్ ఏదైతే ఉందో ఈ రెండింటి ప్రకారంగా ఆ ఇన్లు వాస్తవంగా అంటే దీని ప్రకారంగా ఈ పాలసీ ప్రకారంగా ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్తగా అంటే పాతగా ఉన్నప్పటికీ ఇప్పుడు దీన్ని ముందు తీసుకొచ్చారు కాబట్టి వీటి ప్రకారంగా ఆ ఇన్లు అక్కడ ఉండకూడదన్నమాట వాస్తవే సరైంది అది అవసరం కూడా ఎందుకు నగర రక్షణ కోసం ప్రజల రక్షణ కోసం సమాజం కోసం ఇది అవసరమైంది ఖచ్చితంగా అవసరమైంది ఎప్పుడైనా అవసరం వాళ్ళకు పునరావాసం చెప్తుంది అంటే ఇది ఇది ఎంతైతే అవసరమో ఈ అవసరంతో పాటుగా నువ్వు అదే ఇప్పుడు అక్కి నాగార్జున లాంటి వాళ్ళు లేదా ఇతర సంపన్నులు పెట్టుబడిదారులు ఉంటే నువ్వు కూల్చేసేవి తప్పనిసరిగా ప్రజలు సపోర్ట్ చేస్తారు అందరు సపోర్ట్ చేస్తారు కానీ పేద తరగతి ప్రజలకు సంబంధించినది ఏదైతేందో ఆ ప్రజలని కూల్చడం సరైనది కాదు అయితే ఏం చేయాలి మరి వాళ్ళని కూల్చోకపోతే కూడా మరి అంటే ఏ పర్యావరణం ఏదైందో నగరం ఏదైతుందో రక్షించబడదు కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలంటే వాళ్ళకు సంబంధించిన ఒక న్యాయబద్ధమైన ఏంటంటే వాళ్ళకు సంబంధించిన అగ్రిమెంట్ జరగాలి కాంపెన్సేషన్ కరెక్ట్ కాంపెన్సేషన్ అంటే ఇప్పుడు కాంపెన్సేషన్ ఏం చెప్తుండ్రు నీకు ఇప్పుడు ఇది ఇది కనుక ఇది కూలగొట్టే సందర్భంగా దానికంటే ముందే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటుండ్రు డబుల్ బెడ్రూమ్ దాని యొక్క విలువ ఏంటిది అది ఉంటుంది అది ఉండేది ఎక్కడో దూరంగా ఉంటుంది దాని విలువ కూడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇల్లుకు సమానమైనది కాదు కదా తర్వాత నువ్వు ప్రకటించినంత మాత్రం ఎట్లా పోతారు నువ్వు ప్రకటించడం ఫస్ట్ ప్రకటించడమే కాదు వాళ్ళతోటి నిర్దిష్టంగా నువ్వు ఒప్పందం చేసుకోవాలి కరెక్ట్గా న్యాయబద్ధంగా ఈ న్యాయబద్ధమైన ఒప్పందం జరిగినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వైదోలు అవుతారు ఓకే నువ్వు అది కాకుండా నువ్వు వైదోలు కావాలే నేను మార్కింగ్ పెడతా నేను కూల్ చేస్తా అని అంటే ఇప్పుడు బుచ్చమ్మ చనిపోయింది కదా భయానికే చనిపోయింది కదా సరే గవర్నమెంట్ చంపలేదు పోలీసులు చంపలేదు కానీ భయానికి ఆత్మహత్య చేసుకుంది కదా అంటే ఇదంతా ఏంటిది ఇది అంటే గవర్నమెంట్ వాస్తవంగా చూసేది ఉంటుందంటే ఇప్పుడు మొత్తం పేద ప్రజలకు సంబంధించిందే వాళ్ళ కూడా భయాన్ని నువ్వు రేకెత్తించినావు మరి సంపన్నులకు ఇప్పుడు ఏం లేదు ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ జరిగినప్పుడు అక్కడ నాగార్జునకి అయింది మిగిలిన ఏమైనాయి ఎక్కడ ఎడిపో ఏమైతున్నాయి నువ్వేం ఒప్పంద ఒప్పందాలు చేసుకున్నావు డౌట్స్ వస్తున్నాయి కదా ఒప్పందాలు చేసుకుంటున్నా లేదా వాళ్ళు పోయి ఇప్పుడు కోర్టులో పోయిందంటే వాళ్ళు మళ్ళీ స్టే ఆర్డర్లు తెచ్చుకుంటారు వాళ్ళు తెచ్చుకుంటారు మరి పేద మధ్య తరగతి ప్రజలు ఎట్లా తెచ్చుకుంటారు తెచ్చుకోలేరు కదా అంటే ఆచారం లోపల పేద ప్రజలకు వ్యతిరేకంగా ఇది మారుతుంది అంటే ఇది కానుక నువ్వు దీన్ని మార్చుకోకపోతే సీరియస్గా మార్చుకోకపోతే ఇది మొత్తం ప్రభుత్వానికి ఈ ఒక్క ఈ తెలంగాణ ప్రభుత్వమే కాదు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటంటే పెద్ద వ్యతిరేకతగా మారుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి రెండు రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు దానికి సంబంధించి పూర్తి విశ్లేషణాత్మకంగా చాలా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చూశారు కదా ఈ రోజు రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్